ఫ్లోరిడా కీస్ అని చెప్పేసి ఇది అమెరికాలో ఫ్లోరిడా రాష్ట్రానికి 120 మైళ్ళ దూరంలో ఉండే ఒక ట్రాపికల్ ఐలాండ్స్ అంటే దీవులు చాలా అందమైన ఒక ప్రదేశం ఇక్కడ అమెరికాకు చెందిన కొంతమంది మేధావులు శాస్త్రవేత్తలు వీళ్ళు ఏం చేశారు అంటే చూడండి 750 మిలియన్ దోమలను వీళ్ళు అక్కడ విడుదల చేశారు అంటే రిలీజ్ చేశారు అదేంటి రిలీజ్ అంటావు ఏదైనా సినిమానా రిలీజ్ చేయడానికి అని చెప్పి మీరు అడగొచ్చు నిజమేనండి అక్కడ వీళ్ళు 750 మిలియన్ దోమలను వీళ్ళు విడుదల చేశారు ఎలా విడుదల చేస్తారు దోమల్ని విడుదల చేయడం అంటే ఆల్రెడీ అవి ఉంటాయి కదా అంటే అలా కాదు ఈ దోమలంతా కూడా ఏమిటి అంటే జెనెటికలీ మోడిఫైడ్ మస్కిటోస్ జెనెటికలీ మోడిఫైడ్ అంటే ఏంటి వీటిని అంతా కూడా వీళ్ళు ల్యాబుల్లో తయారు చేసి వాటిని పెద్ద పెద్ద డబ్బాల్లో తీసుకొచ్చి ఈ ఫ్లారిడా కీస్ దగ్గరికి తీసుకొచ్చి వీళ్ళు ఒక్కసారిగా వదిలేశారు ఎలా వదిలేరంటే గత 2 ఏళ్ల నుంచి మీరు చూసారంటే అంటే మేలో దీనికి సంబంధించిన రిపోర్ట్ వచ్చింది కానీ వీళ్ళు 2 ఏళ్ల నుంచి ఈ పనులు చేస్తున్నారు ఎందుకు చేయాలి అసలు దోమల్ని విడుదల చేయడం వల్ల ఏంటి మనకు లాభం అంటే మీకు తెలిసే ఉంటుంది ఈ దోమల వల్లే మీకు డెంగ్యూ అనండి చికున్గునియా అనండి యెల్లో ఫీవర్ అని అంటారు అలాగే జీకా వైరస్ అనేది స్ప్రెడ్ అవుతుంది అని చెప్పి చెప్తారు సో వీటిని ఎలా అరికట్టాలి ఎందుకు అంటే మీరు చూసారనుకోండి ఫ్లారిడా కీస్లో దగ్గర దగ్గర 47 మందికి ఈ డెంగ్యూ అనే ఫీవర్ రావడం వలన వాళ్ళ ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడిపోయింది వీటికంతా ప్రథమ కారణం ఎవరుంటే ఈ దోమలే కాబట్టి ఈ దోమల్ని ఏదో ఒక విధంగా ఆపాలి అరికట్టాలి అవి స్ప్రెడ్ కాకూడదు కాబట్టి వీళ్ళు ఏం చేశారు 750 మిలియన్ దోమల్ని విడుదల చేశారు అదేంటి దోమల్ని విడుదల చేస్తే సో ఈ వ్యాధి అనేది పెరుగుతుంది కదా మరి ఎందుకు వీళ్ళు విడుదల చేశారు వ్యాధి తగ్గాలంటే దోమల్ని అరికట్టాలి కదా అని ఎవరైనా లాజికల్గా అడుగుతారు మరి ఇక్కడ ఈ మేధావుల యొక్క మైండ్ అనేది మీరు గమనించాలి వ్యాధి తగ్గాలి అంటే డెంగ్యూ అనండి చికున్గునియా అనండి యెల్లో ఫీవర్ అనండి మీకు ఈ జీకా వైరస్ అనండి ఇవి తగ్గాలి అంటే మీకు ఈ ప్రకృతిలో అంటే ఈ ఎన్విరాన్మెంట్లో కొత్త తరహా దోమలు రావాలి అని చెప్పేసి వీళ్ళు ఆలోచించారు దీనికి ఏంటంటే యుఎస్ ఎన్విరాన్మెంటల్ ఏజెన్సీ కూడా ఆమోదం తెలిపింది వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు ఎవరికి ఇచ్చారు ఆక్సిటెక్ అని చెప్పి ఇది బ్రిటన్కు చెందిన ఒక సంస్థ అంటే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి అనుసంధానమైన ఒక సంస్థ వీళ్ళే ల్యాబుల్లో ఈ జెనెటికలీ మాడిఫైడ్ మస్కిటోస్ను తయారు చేస్తారు సో వీళ్ళకి పర్మిషన్ ఇచ్చారు వీళ్ళు వెళ్ళి ఆ ఫ్లారిడా కీస్ అంతా కూడా ఈ దోమల్ని విడుదల చేశారు ఏం జరుగుతుంది అంటే మీరు చూడండి డెంగ్యూ చికెన్ గునియా ఎల్లో ఫీవర్ జీకా వైరస్ ఇవన్నీ కూడా ఒక విధమైన దోమ నుంచి ఇవి స్ప్రెడ్ అవుతాయి ఈ వ్యాధులు ఏమిటి అన్నప్పుడు ఎయిడీస్ ఈజిప్టాయ్ అనే ఒక వర్గానికి చెందిన దోమలే మీకు చికెన్ గునియాకి కారణం డెంగ్యూకి కూడా ఇవే కారణం సో ఎయిడీస్ ఈజిప్టాయ్ దోమల్ని మీరు అరికట్టాలంటే ఏం చేస్తారంటే వీళ్ళు Ox5034 చూసుకోండి Ox5034 అనే ఒక రకమైన జెనెటికలీ ఇంజనీర్డ్ మస్కిటోస్ అని చెప్పి ల్యాబుల్లో తయారు చేసి వీటిని తీసుకొచ్చి విడుదల చేస్తారు ఏమిటి ఇందులో అంటే ఇవన్నీ కూడా మగదోమలు అంటే ఎయిడీస్ ఈజిప్టా ఇవన్నీ కూడా మగదోమలే ఈ మగదోమల్లో వీళ్ళు ఏం చేస్తారంటే ల్యాబుల్లో ఒక విధమైన ప్రోటీన్ను వీళ్ళు దానిలోకి ఇంజెక్ట్ చేస్తారు ప్రోటీన్ అన్నప్పుడు ఇది కూడా ఒక టైప్ ఆఫ్ వైరస్ సో ఎప్పుడైతే మగదోమల్లో ఈ వైరస్ ఉంటుందో ఈ ప్రోటీన్ ఉంటుందో ఇది ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళిన తరువాత ఈ ఆడదోమలతో ఈ ఆడదోమలు ఏం చేస్తాయి తమ సంతతిని పెంచుకోవడానికి మనల్ని కుడతాయి మన రక్తాన్ని పీల్చుకొని దాని ద్వారా ఇవి గుడ్లు అనేవి పెడతాయి ఈ మగదోమలు ఏం చేస్తాయంటే మకరందం అనే ఒక రసాయనాన్ని మాత్రమే పీల్చుకొని అవి బతుకుతాయి కానీ ఆడదోమలే మిమ్మల్ని బైట్ చేస్తాయి మీ రక్తాన్ని తీసి అవి మళ్ళీ తన సంతతిని పెంచుకునే ప్రయత్నాలు చేస్తాయి సో ఎప్పుడైతే మగదోమలు వెళ్ళి ఈ ఆడదోమలతో కలుస్తాయో కలిసిన తర్వాత ఈ గుడ్లు అనేవి వస్తాయి చూసారా ఆ గుడ్లలో ఉండే దాని పిల్లలు అనేవి ఇక చచ్చిపోతాయి ఇది మీకు ఈ జెనెటికలీ మాడిఫైడ్ మస్కిటోస్ చేసే పని వీటిలో ఉండే ఈ ప్రోటీన్ ఏం చేస్తుందంటే ఆ పిల్లలను అంతా కూడా మీకు చంపేస్తుంది సో ఇప్పుడు చంపేయడంతో ఏమైపోతుంది గ్రాడ్యువల్గా పిల్లలు అనేవి ఉండవు అలాగే ఆడదోమలు కూడా ఎలాగో చనిపోతాయి ఎన్విరాన్మెంట్ మొత్తము కూడా మీకు మగదోమలతోనే నిండిపోయి ఉంటుంది అంటే ఇప్పుడు ఫ్లారిడా కీస్లో మీకు ఎక్కడ చూసినా కూడా మగదోమలే ఉంటాయి ఈ మగదోమలు మిమ్మల్ని వచ్చి కుట్టవు కాబట్టి మీకు డెంగ్యూ చికున్గునియా అలాగే ఎల్లో ఫీవర్ లాంటి వ్యాధులు రావు ఈ జీకా వైరస్ అనేది మీకు స్ప్రెడ్ కాదు ఈ విధంగా ఈ వ్యాధులను మీరు అరికట్టేయవచ్చు ఇది మీకు ఆక్సిటెక్ ఇచ్చిన ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ అందరికీ కూడా నచ్చింది ప్రపంచ స్థాయిలో అన్ని దేశాలు కూడా ఇది అద్భుతం అని చెప్పేసి వీళ్ళందరూ కూడా వాళ్ళు పెద్ద పెద్ద ల్యాబులు తయారు చేసి అక్కడ ఈ దోమల్ని వీళ్ళు సృష్టించుకుంటున్నారు జెనెటికలీ మాడిఫైడ్ మస్కిటోస్ ఎయిడీస్ ఎజిప్టా అని చెప్పబడే ఈ
పర్టికులర్ మస్కిటోనే వీళ్ళందరూ కూడా తయారు చేస్తున్నారు. ఇది బ్రెజిల్లో 2016లోనే వీళ్ళు తయారు చేసి వాళ్ళ ఎన్విరాన్మెంట్లో వీటిని విడుదల చేశారు. విడుదల చేశాక బోల్డ్ అని వ్యాధులు తగ్గాయని చెప్పి బ్రెజిల్ ప్రభుత్వం కూడా చెప్పింది. కానీ ఇప్పుడు ఇదే సంస్థ ఆక్సిటెక్ అనేది భారతదేశంలోకి కూడా రాబోతుంది. ఎందుకంటే ఈ వ్యాధులంతా చెప్పండి ఇండియాలోనే చాలా చాలా ఎక్కువ, దగ్గర మీకు 50 లక్షల మంది ప్రతి సంవత్సరం ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. మీకు ప్రభుత్వం పెట్టే ఖర్చు ఏకంగా $1 మిలియన్ కాబట్టి చాలా పెద్ద మార్కెట్. ఇప్పుడు ఇన్ని దోమలను ఇక్కడ వీళ్ళు ఫ్యాక్టరీలో పెట్టి తయారు చేసి మన భారతదేశంలో విడుదల చేశారనుకోండి, మీకు ఏంటంటే ఈ వ్యాధులు అనేవి తగ్గిపోతాయని చెప్పి ఆక్సిటెక్ మీకు ఆ ఎక్స్పర్ట్స్ కానివ్వండి, ఆ పరిశోధకులు భారతదేశ ప్రభుత్వానికి వచ్చి వీళ్ళు ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇక్కడ ఒక సంస్థ ఏంటంటే గంగా భీషన్ బికూలాల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడింగ్ అని చెప్పి మహారాష్ట్రకు చెందిన దావల్వాడి అనే ఒక గ్రామానికి చెందిన వాళ్ళు ఈ సంస్థ. వీళ్ళును ఈ ఆక్సిటెక్ కలిసి భారతదేశంలో కూడా ఈ దోమలను తయారు చేసే పనిలో వీళ్ళు ఉన్నారు. సో దీనికి ఒక కొత్త టైప్ ఆఫ్ అంటే ఇండియన్ ఎన్విరాన్మెంట్కి తగ్గట్టుగా ఇంకా పవర్ఫుల్ దోమలను వీళ్ళు తయారు చేయబోతున్నారు. అంటే ఇది ఎలా ఉంది అని మీరు గమనించారనుకోండి, వీళ్ళు ఈ దోమల్ని తయారు చేయడానికి టెక్నాలజీని తీసుకొస్తారు, ఇక్కడ పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెడతారు, ఆ ల్యాబుల్లో ఈ దోమలు తయారు చేయబడతాయి, తర్వాత వీటిని ఎన్విరాన్మెంట్లో వదిలేస్తారు. దీనికోసం వీళ్ళు ఒక చాలా పెద్ద వ్యాపార సూత్రాన్ని కూడా అనుకరించారు. ఒక్కొక్క దోమకి ఇంతంత ఖర్చు అవుతుంది, ఇన్ని కోట్ల దోమలు మేము తయారు చేయాలంటే ఇంత ఇంత మీరు పే చేయాలని చెప్పి వీళ్ళు ప్రభుత్వంతో వీళ్ళు మాట్లాడబోతున్నారు. ప్రభుత్వాలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఈ దోమల్ని కొనుక్కోవడానికి. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే పట్టు పురుగులను తయారు చేసే కేంద్రాలు ఉంటాయి చూసారా, అలాగే దోమల కేంద్రాలు అన్నమాట. సో ఎక్కడ సమస్య ఉందో అక్కడ తీసుకెళ్లి మగ దోమలు ఎయిడీస్ ఈజిప్టా అనే దోమల్ని వీళ్ళు విడుదల చేస్తారు. ఇది వెళ్ళి ఆడదోమలతో కలిసి వాటి సంతతిని పూర్తిగా నాశనం చేస్తుంది. సరే ఇదంతా బాగానే ఉందండి, ఇంకో లెవెల్కి వీళ్ళు వెళ్ళారు. ఈ ఆక్సిటెక్ అనే సంస్థ ఇంకో లెవెల్లో ఏంటంటే మీకు మెడిటరేనియన్ ఫ్రూట్ ఫ్లై అని చెప్పి చెప్తారు. ఇది ఏమిటంటే మీకు ఈగలు, ఈగలు ఏం చేస్తాయి అంటే వెళ్ళి పళ్ళ తోటల్లోకి వెళ్ళి అక్కడ ఉండే ఆపిల్ పళ్ళనండి, జామ పళ్ళనండి, వీటిని అంతా కూడా ఇవి తినేస్తూ ఉంటాయి. మరి వీటిని ఎలాగ నివారించాలి, దీనివల్ల కొన్ని 100 కోట్లు మాకు నష్టం అని చెప్పి మీకు బ్రెజిల్లో ఉండే తోట యజమానులు చెప్తున్నారు, అలాగే తక్కిన దేశాలకు చెందిన వాళ్ళు కూడా చెప్తున్నారు. కాబట్టి వీళ్ళు ఏం చేశారు, ఈగల్ని కూడా తయారు చేసే పనిలో ఉన్నారు. ఈగల్లో వీళ్ళు ఏం చేస్తారు అంటే వైరస్ను ఇంజెక్ట్ చేస్తారు. ఇవి కూడా జెనెటికలీ మోడిఫైడ్ ఫ్లైస్. సో ఇప్పుడు ఏమైపోతుంది, ఇందులో ఎప్పుడైతే వైరస్ ఉంటుందో ఇది వెళ్ళి ఆడ ఈగలతో మేట్ చేసిన వెంటనే ఆ ఆడ ఈగలంతా కూడా చనిపోతాయి, వాటి సంతతి అంతా కూడా మరణిస్తుంది. కానీ ఇది ఒక ప్యూర్లీ వ్యాపారం. జెనెటికలీ మాడిఫైడ్ మస్కిటోస్ ఫ్లైస్ అనేవి ఒక వ్యాపారం. ఇలా తయారు చేస్తారు, తీసుకొచ్చి ఆ తోటల్లోనో ఆ మనుషుల మధ్యలోనో వదిలేస్తారు, దానికి వాళ్ళు ఇంత అని ఛార్జ్ చేస్తారు, అలా డబ్బులు. మనం నీళ్లనే కొనుక్కొని తాగుతున్నాం కదండి, ఎంత దారుణం. కానీ పరిస్థితి అలాగే ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే ఒక ప్రశ్న అందరూ కూడా అడుగుతున్నారు, నేను కూడా అడుగుతున్నాను కానీ నా దగ్గర జవాబు లేదు. మీకు ఈ ప్రశ్న వచ్చినా కూడా మీరు దయచేసి నన్ని ఆ జవాబు చెప్పండి అని మాత్రం అడగండి. అంటే ఏమిటంటే మెడిటేరియనియన్ ఫ్రూట్ ఫ్లై అన్నాం కదా, సో ఇప్పుడు ఈ ఆడ ఈగలు వెళ్ళి పళ్ళ మీద వాల్తాయి, అలాగే ఈ మగ ఈగలు కూడా వెళ్ళి వాల్తాయి కదా, మరి వీటిలో ఉండే వైరస్ ఈ పళ్ళలోకి వెళ్తుంది కదా, ఆ పళ్ళనే కదా మనం కొనుక్కొని తింటాము, మరి ఫ్లై అనేది చనిపోవచ్చు, మరి ఇది తిన్న మనుషులు కూడా చనిపోతారా అని మాత్రం దయచేసి అడగండి. దీనికి జవాబు చెప్పడానికి ఎవరూ కూడా సిద్ధంగా లేరు. ఒకే ఒక వ్యక్తి అమెరికాలో ఉన్నారు, మానవ చరిత్రలో ఇంత తెలివితేటలు ఇలాంటి ఒక మేధావిని ఎవరూ కూడా చూడలేదు. ఆయన పేరు బిల్ గేట్స్. సో బిల్ గేట్స్కి మీరు మెయిల్ పెట్టండి, అయ్యా ఈ పళ్ళ మీద ఈగలు వాళ్తాయి అన్నారు కదా, మరి ఆ ఈగల్లో నుంచి వైరస్ వెళ్తుంది కదా, వైరస్ వెళ్ళినప్పుడు నేను కొనుక్కొని తింటే నా ఆరోగ్యానికి ఏమైనా హానికరమా అని చెప్పి మీరు ఆయనకు ఒక మెయిల్ పెట్టండి, ఆయన దగ్గర నుంచి రిప్లై వస్తుందో చూద్దాము. కానీ దీనికి ఆయన దగ్గర కూడా జవాబు ఉండదు. ఎందుకంటే ఆయన ఏమంటారంటే, నేను ఒక వ్యాపారం చేస్తున్నాను, మీకేం కావాలి, ఆ పళ్ళ తోటల్ని కాపాడాలి, కాపాడడానికి నేను కొత్తగా ఒక ఈగను సృష్టించాను, తయారు చేశాను, అది వెళ్ళి తన పని చేస్తుంది, నేను మనుషుల గురించి మాట్లాడడం లేదు, మనుషులు ప్రాణాలతో ఉంటారా చనిపోతారా అనే దాంతో నాకే సంబంధము లేదు, నా పని ఆ తోటల్లో ఈగల్ని తయారు చేసి వదలడమే, అలాగే మీకు ఈ ప్రకృతిలో కొత్త కొత్త దోమల్ని తయారు చేసి వదలడమే నా పని, అక్కడ వరకు నేను చేయగలను, కానీ మనిషి బతికేడా చనిపోయాడా అనే దాంతో నాకు సంబంధమే లేదు అని ఆయన జవాబు చెప్పినా మీరు ఆశ్చర్యపోవచ్చు, అది చూసి నేను కూడా ఆశ్చర్యపోవచ్చు. అంతేగాని ఇప్పుడు పని ఏంటంటే ఈ వ్యాధులను పూర్తిగా మీరు నిర్మూలించాలి. దానికోసం మనం ఏం చేస్తున్నామంటే జెనెటికలీ మాడిఫైడ్ మస్కిటోస్ అన్నాము, అలాగే పళ్ళ తోటల్ని కాపాడాలి కాబట్టి జెనెటికలీ ఇంజనీర్డ్ ఫ్లైస్ అనేవి మనం తయారు చేసి మనం ఈ ఎన్విరాన్మెంట్లో వదిలేసాం. కాబట్టి ఎన్విరాన్మెంట్ ఎవరైనా ఇవి చూస్తూ ఉంటే మాత్రం మీకు కూడా ఈ ప్రశ్న రావచ్చు, మీరు దీనికి జవాబు వెతకండి. మళ్ళీ కలుద్దాం, జై హింద్.